నవరత్నాల్లో భాగంగా డ్వాక్రా సంఘాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ సున్నా వడ్డీ పథకాన్ని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ ప్రారంభించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ఉన్న పేద మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నడుం బిగించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే వేణు అన్నారు. ఈ కార్యక్రమాన్ని రామచంద్రపురం నియోజకవర్గం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి రాజగోపాల్, మెప్మా లీడర్ టిఎంసీ రామ్జీ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాటను నిలుపుకోవడం కోసం ఆయన ఒక సందేశం ఇచ్చారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం సున్నా వడ్డీ రుణాలు అందజేసే కార్యక్రమం ఈరోజు. అంటే చూడండి, ఇంత విపత్కరమైన పరిస్థితి ఉంది, ప్రపంచం ఒణిగిపోతుంది. ఇప్పటికే 2 దఫాలు పంపిణీ జరిగింది పేదరిక నిర్మూలన కోసం. బియ్యము, కందిపప్పు, శనగపప్పు, 2వ దఫా రైసు, పంచదార, నూనె, ఈ కార్యక్రమాలు ఇంత ఉన్నా కూడా మరలా ఇవాళ సున్నా వడ్డీ కోసం ఇచ్చిన మాట ప్రకారం సున్నా వడ్డీ రుణాలు అందజేసే కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఉన్న పేద మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు నడుం బిగించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని 1/4/2019 నుండి 31/3/2020 వరకు ఈ పురపాలక సంఘం అందు అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి రామచంద్రపురం రూరల్ మండలం, తీగంగవరం మండలం, కాజూరు మండలాల్లో పురపాలక సంఘంలో అయితే 684 స్వయం సహాయక సంఘాలకు గాను 1,24,86,390 రూపాయలు ప్రభుత్వం జమ చేసింది. ఇది తెలియజేయడానికి నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. మొత్తం 3 మండలాలు కలిసి 3 మండలాలకి కలిసి 4,095 సంఘాలు ఉన్నాయి. వీటికి 3,20,00,000 అంటే కలిసి 3,20,00,000, 1,24,00,000 అంటే 4,44,00,000 రూపాయలు ఇవాళ మహిళా సంఘాలకి జగనన్న ప్రభుత్వం అందించింది. ఒకటి మీరందరూ గమనించండి, ఇవాళ ప్రభుత్వం నడుస్తున్న తీరు, ప్రభుత్వానికి ఆర్థికమైనటువంటి వెసులుబాటు లేకపోయినా మహిళల పట్ల కానీ, పేద ప్రజల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, రైతు కూలీల పట్ల కానీ, ఏ వర్గం పట్ల ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఇచ్చిన మాట నిలుపుకున్న నాయకుడు భారతదేశ చరిత్రలో ఇచ్చిన మాట కోసమే తప్పించేటువంటి నాయకుడు ప్రజలకు ఏదో మభ్య పెట్టి ఓట్లు వేయించుకుని ఓటు వేసిన తర్వాత అధికారంలోకి వచ్చి వారిని ఇచ్చిన మాటను తప్పించుకోవడానికి ప్రయత్నించిన నాయకులు గతంలో చూస్తే ఏ పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాటపై నిలబడమే లక్ష్యంగా ఎంచుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి నేను ఇవాళ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. మీరు అందరూ గమనించండి, ఇవాళ ఈ పరిస్థితుల్లో కూడా ఎవరు ఊహించలేదు కరోనా వచ్చింది మనకి వస్తాయి అనుకున్నారు. కానీ ఆయన దయాగుణానికి లేదా ఆయన యొక్క సేవా గుణానికి కరోనా అడ్డు కాదని ఇవాళ ఈ వడ్డీ రాయితీ కార్యక్రమాన్ని ఇవ్వడం, అది మరలా నా చేతుల మీదుగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా సేవకుడిగా మీ అందరికీ ఇది అందించేటువంటి ఒక మహత్తర భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆనాడు ప్రజలందరూ అందించారు. మీ అందరికీ మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వడ్డీ రాయితీని సక్రమంగా తీసుకుని గ్రామాల్లో ఎవరికైనా ఇప్పుడు నేను చేసే అప్పీల్ ఏమిటంటే, మీరు మహిళా సంఘాలు ఉన్నారు, మీరు కొంత ఆర్థికంగా పరిపుష్టి చెందారు, ఎక్కడో చోట అప్పు జరుగుతుంది, కానీ మీ పక్క వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే, వాళ్ళింట్లో ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి సహాయం చేయండి. ఆ సహాయం చేయడం ద్వారా మన నియోజకవర్గంలో ప్రత్యేకించి మనం ఆ పూజ బాబుజీని రోజు కొలుస్తాం. ఆ ఎదురుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి